పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం ద్వారకా తిరుమల గ్రామంలోని వైఎస్ఆర్ కాలనీలోని ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలలో అవకతవకలు జరిగాయంటూ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. నిజమైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా ఆర్థికంగా స్థిరపడిన వారికే ఇళ్ల స్థలాలు ఇచ్చారంటూ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా కొందరికి ఇళ్ల స్థలాలు పట్టాలు గతంలోనే ఇచ్చి ఇప్పటిదాకా స్థలాలు ఇవ్వలేదని, ఎన్నోసార్లు అధికారుల చుట్టూ నాయకుల చుట్టూ తిరిగినా ఇప్పటిదాకా స్థలాలు ఇవ్వలేదని తహసీల్దారి కార్యాలయం దగ్గర ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్డీఓ చక్రధర్ గ్రామస్తులతో కలిసి వైఎస్ఆర్ కాలనీలో ఉన్న స్థలాలను పరిశీలించారు. ఇళ్ల స్థలాల పేదలకు వచ్చే ప్రక్రియలోని అవకతవకలు జరిగినట్లుగా ఆయన తెలిపారు. దీని మీద విచారణ జరిపి తగు న్యాయం చేస్తామని ఆయన అన్నారు. పట్టాలు అయితే వైరల్స్గా ఇచ్చారండి, కానీ దానివల్ల మాకు ల్యాండ్ అయితే ఏం చూపించలేదు. అధికారులు అడుగుతుంటే ఎటువంటి స్పందన ఉండలేదు. అలాగే మాకు ఇటువంటి ఉన్నటువంటి స్థలానికి మాకు ల్యాండ్ ఎక్కువ అందించవచ్చు. పట్టాలు చేయించండి, గవర్నమెంట్ వారు ఇచ్చింది, గవర్నమెంట్ వారు ఇచ్చింది. ఈ అధికారులు స్పందించి దీనిపైన మాకు స్థలాన్ని ఇప్పించవలసిందిగా కోరుకుంటున్నాను. ఎక్కడ ఇచ్చారు పట్టాలు? 2015 ఇప్పటివరకు మీకు స్థలం పై స్పందిస్తూ మేము ఈరోజు స్థానిక రెవెన్యూ అధికారులతో సహా మొత్తం ఈ వసంత నగర్ అని చెప్పి ఏదైతే ఉందో దీనిలో కొన్ని గత కొద్ది సంవత్సరాలుగా ఈ రెవెన్యూ శాఖ తర్వాత మిగతా శాఖల వారు అక్రమాలు కొన్ని చేశారు, అక్రమంగా కొన్ని పట్టాలు ఇచ్చారనే ఉద్దేశంతో స్థానికంగా విచారణ చేయడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అయితే వాస్తవానికి రికార్డులు చూస్తే 2008 తర్వాత నుంచి కూడా మనకి ఏదో కొంత ట్యాంపరింగ్ జరిగినట్టు, తర్వాత కొత్త వాళ్ళ పేర్లు కూడా వచ్చినట్టు ఒక ప్రాథమికంగా ఒక మనం ఒక రకమైన నిర్ధారణ జరిగింది. అయితే వాళ్ళు చూపిస్తున్న పట్టాలు కూడా అవి నకిలీవా నిజమైనవా అనేది కూడా మనం కొంత నిర్ధారణ చేసుకోవాల్సి ఉంది. అయితే అందులో ఒక పట్టా చూపించారు, 6 ఎకరాల 70 సెంట్లు అనేది కూడా ఒక పట్టా అనేసి ఉంది. బట్ అది ఎంతవరకు ఇచ్చారు, అది ఇవ్వచ్చా లేదా ఇట్లాంటివన్నీ కొన్ని వెరిఫై చేసుకుంటాం. సో దీని మీద చాలామంది ప్రజల నుంచి కూడా మనకి చాలా అభ్యర్థనలు వచ్చాయి. మాకు కూడా పట్టాలు ఉన్నాయి, బట్ ఆ పట్టాలు కూడా మాకు భూములు చూపించలేదు. తర్వాత ఒక్కొక్కరికే 4-5 పట్టాలు కూడా ఇచ్చున్నారు, తర్వాత వాళ్ళు ఫీల్డ్లో ఆక్యుపై చేసుకున్నారు అని చెప్పేసి ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ ఉన్నాయి. తర్వాత మనకి ఇదంతా అబ్జర్వ్ చేసిన తర్వాత ఇది 1-2 రోజుల్లో తేల్చే సమస్య కాదు. సో వేరే మండలాల నుంచి 1-3 సర్వేయర్స్ని కూడా ఇక్కడ నేను డిప్యూట్ చేస్తాను. తర్వాత వేరే మండలాల నుంచి వీఆర్ఓల్ని కూడా అందరినీ డిప్యూట్ చేసి ఫస్ట్ అయితే ఒక సర్వే అనేది చేయడం జరుగుతుంది. బియాండ్ దట్ రూల్స్ ఏదైతే ఇప్పుడు వ్యవసాయ భూమి వ్యవసాయానికి ఇచ్చింది, వ్యవసాయం కోసం ఉపయోగించుకోవాలనే రూల్ దాటిన ఏదైనా ఉన్నా కూడా అది దాన్ని ఖచ్చితంగా మనం అదే రూల్కి నిబద్ధన నిరుద్ధంగా ఉన్నది, మనం క్యాన్సిల్ చేయడం అనేది జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మనకిచ్చిన హౌస్ సైట్ పట్టాస్ కూడా అదర్ దెన్ హౌస్ సైట్ పట్టాస్ కాకుండా ఇంక ఎక్కువ మంది ఆక్యుపై చేసుకోవడం, దేనికైతే ఇచ్చారో దాన్ని ఇది చేయలేకపోవడం, అలాంటివన్నీ కూడా ఏదైనా కూడా వేరే వాళ్ళతో మనం ఎంక్వైరీ చేస్తాం కాబట్టి అది విరుద్ధంగా ఉంటే మనం అదైతే క్యాన్సిల్ చేస్తాం. తర్వాత అర్హులు ఉన్న వాళ్ళకి ఆ దేంట్లో ఏదైతే ఉంటుందో మనం వీలైనంత వరకు న్యాయం చేయడానికి చేద్దాం. ఇప్పుడు సర్వే చేసిన తర్వాత ఏదన్నా మీకు భూమి మిగిలితే గవర్నమెంట్ అన్నీ ఆక్యుపై చేసుకుంటుంది సార్? ఫస్ట్ అయితే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో మనం తీసుకుంటాం, ఎంతైతే ల్యాండ్ అయితే ఉందో దాన్ని ఎలిజిబిలిటీ ఉన్న పీపుల్కి ఖచ్చితంగా అది ఇద్దాం, అందులో సమస్య లేదు. ఎందుకంటే గవర్నమెంట్ ల్యాండ్ ఇప్పుడు చాలా స్కేర్సిటీ కూడా ఉంటుంది. సో అలాంటప్పుడు గవర్నమెంట్కి ల్యాండ్ వచ్చేటప్పుడు ఎవరైనా హౌస్ సైట్స్కి ఎలిజిబిలిటీ ఎవరైనా ఉంటే వాళ్ళకి అది ఖచ్చితంగా వాళ్ళకే, ఎవరైతే మీ లోకల్లోనే ఎంక్వైరీ చేసేసి ఎవరు కరెక్ట్గా ఎలిజిబిలిటీ ఉంటారని అనుకుంటామో వాళ్ళకే అందిస్తాం. ఇప్పుడు మీ పరిధిలో 78 పట్టాలు చేయాలనే ఒక ప్రపోజల్ డాక్యుమెంట్ వచ్చింది సార్. ఎక్కడ? ఇదే సార్, అది 50 రూపాయలు రోడ్డు వెళ్ళి దాంట్లోకే. ఆ ల్యాండ్లో ఇప్పుడు పట్టాలు ఎవరికి ఇవ్వలేదు, ఆల్రెడీ కొంతమంది కట్టేసుకున్నారు సార్. యాక్చువల్ ఇప్పుడు అది కూడా పెట్టి ఆ పట్టాలు ఇష్యూ చేయలేదు, ఆ పట్టాలు కూడా విరుద్ధంగా ఉందా మీకు చెప్పినట్టుగా 2 సెంట్లు 3 సెంట్లు 4 సెంట్లు అలా ఉంటుంది. వాటిలో కూడా ఏమైనా ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఇప్పుడు మీరు ఇచ్చాక కానీ వాళ్ళు ఆక్యుపై చేయకుండా ఉంచడం అలాంటిది ఏమైనా జరుగుతుంది సార్? ఇప్పుడు ఏదైతే ఇష్యూ ఉందో దాన్ని ప్రస్తుతానికి ఇక్కడ వరకు ఆపుదాం, ఆపేసి ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళకి ఎంత ఎలిజిబిలిటీ ఉంటుంది, బియాండ్ దట్ మనకి రూల్స్ ఎంతవరకు పర్మిట్ చేస్తాయి ఇట్లాంటివన్నీ చూసుకొని అది కూడా చేద్దాం. ఇప్పటి నుంచి ఈ వార్డ్ అండ్ వాచ్ కూడా మొత్తం మా రెవెన్యూవల్ కంట్రోల్లో కొంచెం రెగ్యులర్ అప్డేట్స్లో ఉండేటట్టు నేను చూసుకోండి. సర్వే చేయకుండా అక్కడ మీరు స్కెచ్ మీద దీనికి దగ్గర 2 లక్షల రోడ్లు కూడా శాంక్షన్ చేసి ఆల్రెడీ రోడ్లు కూడా ఇస్తారు, దానికి కారణం పంచాయతీలో ఫండ్స్ అన్ని వేస్ట్ అయిపోతున్నాయి ముందు చూపుగానే. మంచి పనే,
దానికి కూడా అప్రూవల్ ఎటువంటి నామ్స్ తీసుకోలేదు సార్, వీటి మీద కూడా ఏమైనా యాక్షన్ తీసుకుంటారా? సో అది యాక్చువల్గా పంచాయతీ అనేది నా పరిధిలో ఉండదు, బట్ ఏంటంటే నేను నా పై అధికారుల దృష్టిలో పెట్టాల్సిందే. నేను ఎనివే ఎంపీడీఓ గారితో కూడా మాట్లాడతాను, ఎందుకంటే ఏది అప్రూవల్ లేకుండా ఇట్లా ఫండ్స్ వేస్ట్ మంచి పనే కానీ, బట్ ఏంటంటే మన రూల్కి విరుద్ధంగా చేయడం అనేది కూడా ఒక రకమైన అది చూసుకోవాలి. అది నేను మాట్లాడతాను. ఈ స్థలాలకు సంబంధించి లోకల్ ఎమ్మెల్యేలు కూడా ఇద్దరికి సంబంధం అని చెప్పి చెప్తున్నారు, ఎంతవరకు జరుగుతుంది? అది నేను మాట్లాడొద్దు, అది నాకు సంబంధం లేని విషయం. బట్ ఏంటంటే నాకు ఒకటే ఇష్యూ ఏంటంటే, ఎల్లుండి నుంచి మా టీం అందరూ వస్తారు, వచ్చిన తర్వాత ఏదైతే ఎవరైతే కరెక్ట్గా ఉంటారో, ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళకి ఇస్తాం, మిగతా వెళ్ళి నెగిటివ్గా ఉంటే క్యాన్సిల్ చేస్తాం అంతే. అక్కడ ఎక్కడున్నారు?